Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు హైకోర్టు కండిషన్లు అమలు సాధ్యమవుతుందా? స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రిమాండ్పై 53 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంటున్న చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణంగా మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కేసులోని మెరిట్ ఆధారంగా బెయిల్ కోసం మధ్యంతర బెయిల్ కోసం లాయర్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈరోజు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నవంబర్ 24వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అదే రోజు మళ్లీ కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. కుడికంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా మాత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా కోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. ఈ కండిషన్ల మీద ఇప్పుడు చర్చ మొదలైంది. ఎంతకీ ఆ కండిషన్లు ఏమిటంటే, చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, మీడియా సమావేశాలు పెట్టకూడదు, బహిరంగ సభల్లో పాల్గొనకూడదు, బంధువులు కూడా చంద్రబాబును కలిసేందుకు లేదని లాయర్ వెంకటేష్ శర్మ చెప్పారు. వీటిల్లో మీడియా సమావేశం పెట్టకూడదు, బహిరంగ సభల్లో పాల్గొనకూడదనే కండిషన్లు మాత్రమే అమలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు కండిషన్లు ఉల్లంఘిస్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి. మిగిలిన కండిషన్లు ఏవి అమలయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. జైలులో ఉన్నప్పుడే చంద్రబాబు రాజకీయ సమావేశాలు పెట్టుకున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు రెగ్యులర్గా జైల్లో చంద్రబాబుతో భేటీ అవుతూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు పార్టీ నేతలు కలిసినప్పుడల్లా రాజకీయాలు మాట్లాడకుండా ప్రవచనాలు చెప్తుంటారా? జైల్లోనే యథేచ్ఛగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఇక ఇంట్లో ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చే నేతలతో రాజకీయాలు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఇక ఫోన్లో మాట్లాడకూడదనే నిబంధన పాటించగలరా? చంద్రబాబు మాట్లాడాలంటే తన ఫోన్ నుంచే మాట్లాడాలా? వందలాది ఫోన్లు అందుబాటులో ఉండవా? ఎవరి ఫోన్ నుంచో ఎవరితోనో మాట్లాడితే ఎలా తెలుస్తుంది? అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించేందుకు బంధువులు వచ్చారని చెప్పుకుంటే కోర్టు మాత్రం ఎలా స్పందిస్తుంది? మొత్తానికి మధ్యంతర బెయిల్ మంజూరు ఓకేనే కానీ కండిషన్లు అమలవడం మాత్రం అనుమానమే.